హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో జూన్ 10వ తేదీ 2021 ఏర్పడబోయే సూర్యగ్రహణం రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేయండి చాలు, మీకు ఉన్నటువంటి దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి. దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు మనం ఈ వీడియోలో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనుక ఈ సూర్యగ్రహణం రోజున అంటే శనివారం అమావాస్య రోజున వచ్చినటువంటి ఈ సూర్యగ్రహణం రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సూర్యగ్రహణం రోజున తెల్లవారుజామునే నిద్రలేవండి, అంటే 5 గంటలకే నిద్రలేవండి. ఇంటి పరిసరాలు అంతా కూడా పరిశుభ్రం చేసుకోండి. అలాగే ఇంటిని, వంటగదిని, మనస్సుని కూడా ప్రశాంతంగా ఉంచుకోండి. అంతా శుభ్రం చేసుకున్న తర్వాత మీరు స్నానం చేయాలి అనుకునే నీరు ఉంది కదా, అంటే మీరు స్నానం చేసేటటువంటి వాటర్లో గరికని తీసుకొని ఆ వాటర్లో వేసుకోండి. అలా వేసిన తర్వాత ఆ వాటర్ని తీసుకుని వెళ్ళి తలరా తలంటి స్నానం చేయండి. అలా తలంటి స్నానం చేస్తే గరిక వేసుకోవడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఇలా ఈ గరికని వేసుకొని స్నానం చేస్తే ప్రకృతి ద్వారా మీకు ఎంతో కొంత మేలు అనేది జరుగుతుంది. గరిక ప్రకృతి నుండి వచ్చింది. ప్రకృతి నుండి వచ్చినటువంటి ఈ గరికని వేసుకుని స్నానం చేస్తే మీకు ఉన్నటువంటి అన్ని ఆర్థిక సమస్యలు కూడా పటాపంచలైపోతాయి. ఇందులో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. మీరు స్నానం చేసేటటువంటి వాటర్లో కలుపుకోవచ్చు, లేకపోతే కనుక ఒక మగ్ ఆఫ్ వాటర్లో కలుపుకొని తల మీద నుంచి కింద వరకు కూడాను మీరు అలా చెంబు నీటిని తీసుకొని తల మీద నుండి కింద వరకు పడేలాగా చేయండి. ఇలా చేసి మీరు కుంకుడుకాయలతో తలస్నానం చేయండి. ఇలా చేస్తే కనుక మీకు అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఎప్పటి నుంచో ఇంట్లో ప్రశాంతత లేదా, ఈ విధంగా చేయండి, మీకు అంతా ఇబ్బందులు తొలగిపోయి అంతా కూడా మామూలు అయిపోతుంది. మీరు సుఖజీవనం జీవిస్తారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మేం చెప్పిన విధంగా ఈ సూర్యగ్రహణం రోజున అంటే జూన్ 10వ తేదీన వచ్చేటటువంటి ఈ సూర్యగ్రహణం రోజున మేము చెప్పిన విధంగా గరికని వేసుకొని మీరు స్నానం చేసేటటువంటి నీటిలో గరికని వేసుకొని స్నానం చేయండి. మీకు ఉన్నటువంటి అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. తెల్లవారుజామున 5 గంటలకి అంటే దేవతలు తిరిగే సమయం. ఈ సమయంలో గనుక మీరు ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ గరికతో తలారా తలంటి స్నానం చేస్తే మీకు ఆ దేవతలే కరుణ కటాక్షలు ఇస్తారు. అలాగే అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తారు. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి ఎప్పుడు కూడాను మీ ఇంట్లోనే అలాగే కొలువు తీరి స్థిర నివాసం ఉండిపోతుంది. లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండిపోతే ఏం జరుగుతుంది? ఆ ఇల్లు నిత్యం శోభాయమానంగా కలకల్లాడిపోతూ ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్, నేను చెప్పిన విధంగా గరికని వేసుకుని తెల్లవారుజాముని అంటే సూర్యోదయానికి ముందే తలారా తలస్నానం చేయండి. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడాను తలారా తలస్నానం చేసి ఆ లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవికి పూజ చేసి స్తోత్రాన్ని పాటించండి. ఇలా చేస్తే కనుక మీకు ఉన్నటువంటి అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి.